మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ నెల రెండవ వారం తర్వాత ప్రారంభమైన వర్షాలు ఈరోజుకు కూడా పడుతూనే ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, 16వ తారీఖు 17వ తారీఖుల నుంచి కుండపోత ప్రారంభమైంది అధ్యక్ష. అతి భారీ వర్షాలను రాయలసీమను ముంచెత్తటం అన్నది చరిత్రలో కని విని ఎరగని పరిస్థితి అధ్యక్ష. తిరుమల మాడవీధులు, తిరుపతి పట్టణంలో కూడా కని విని ఎరగని వాన పడి వాహనాలు కొట్టుకుపోవడం కూడా మనమంతా కూడా చూసాం అధ్యక్ష. నీరు లేక అలమటించే రాయలసీమలో అనూహ్యమైన వరదలను చూడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గత గురువారం అర్ధరాత్రి అధ్యక్ష దాటిన తర్వాత గత గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం నవంబర్ 19న తెల్లవారుజామున 3 నుంచి 6.5 గంటల పొద్దున్నే సమయంలో అధ్యక్ష, పించా అన్నమయ్య ఈ రెండు చిన్న రిజర్వాయర్లు కట్టెలు తెగిపోయాయి అధ్యక్ష. అధ్యక్ష, ఫలితంగా చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గుండ్లూరు శివాలయం ప్రాంతంలో మందపల్లి నందనూరులో బస్సులు వరదలో చిక్కుకుపోవడం వల్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాం అధ్యక్ష. అనూహ్యమైన పరిస్థితిలో వచ్చిన వరద వల్ల కలిగిన ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడా కూడా దాచిపెట్టే కార్యక్రమం ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, కష్టంలో ఉన్న వారికి సహాయం అందించే విషయంలో ఏమాత్రం కూడా వెనకాడటం కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, 4 జిల్లాల్లో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని నా ఈ స్టేట్మెంట్లో సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తంలో అధ్యక్ష భారీగా నష్టం కడప జిల్లాలో పించా అన్నమయ్య రిజర్వాయర్ల దిగువ భాగంలో సంభవించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో పించా రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం అధ్యక్ష 0.327 TMC అధ్యక్ష. ఈ పించా రిజర్వాయర్కు దాని నిర్మాణ సమయంలో అంచనా వేయనంతగా వరద వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నంత వర్షం కురవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పించాలోని 3 స్పిల్వే గేట్లు, 2 అత్యవసర పూడిక గేట్లు ఎత్తిన వరద ప్రవాహం గేట్ల నుంచి బయటకు వెళ్ళే సామర్థ్యం కంటే కూడా 3 రెట్లు ఎక్కువ వరద వచ్చి పడింది అధ్యక్ష. ఇదే విషయాన్ని అధ్యక్ష మనం చెప్పడమే కాదు అధ్యక్ష, వాళ్ళ మనల్ని క్రిటిసైజ్ చేసే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అఫీషియల్ పేపర్ వాళ్ళ ఈనాడు దినపత్రికల్లో కూడా రాశారు అధ్యక్ష ఇదే విషయాన్ని. అధ్యక్ష, ఈ పించా రిజర్వాయర్ అధ్యక్ష విడుదల చేయగలిగింది కేవలం 58,000 క్యూసెక్స్ అధ్యక్ష. అయితే వచ్చిన వరద ఏకంగా 138,000 క్యూసెక్స్ రావడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 3 రెట్లు ఎక్కువ అధ్యక్ష, డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ కన్నా 3 రెట్లు ఎక్కువ వరద రావడం జరిగింది అధ్యక్ష.
ఇలా పించా జలాశయం నుండి వచ్చి చేరిన నీరు అధ్యక్ష పించాలో నిల్వ ఉన్న నీరు కూడా అధ్యక్ష అంతా కూడా కట్టలు తెంచుకొని కింద ఉన్న అన్నమయ్య జలాశయం మీద విరుచుకుపడింది అధ్యక్ష అధ్యక్ష ఇదంతా కూడా కొన్ని గంటల్లోనే జరిగిపోయింది అధ్యక్ష కేవలం 2-3 గంటల వ్యవధిలోనే ఇదంతా కూడా జరిగింది అధ్యక్ష అన్నమయ్య జలాశయం నిల్వ సామర్థ్యం అధ్యక్ష 2.239 టీఎంసీల అధ్యక్ష 2.23 టీఎంసీల కెపాసిటీ అన్నమయ్య రిజర్వాయర్ కెపాసిటీ అధ్యక్ష గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున అధ్యక్ష పించా బహుదా మాండవ్య ఇంకా ఇతర వాగులు వంకలు కలుపుకొని 3.2 లక్షల క్యూసెక్స్ల నీరు కేవలం 2-3 గంటల వ్యవధిలోనే చెయ్యేరు నుంచి బయటకు వచ్చి విరుచుకుపడిందని కూడా తెలుగుదేశం వారి అఫీషియల్ పత్రిక ఈనాడులోనే అది కూడా రాశారు అధ్యక్ష అధ్యక్ష నవంబర్ 18వ తారీఖున అధ్యక్ష అంటే గురువారం ఉదయం అధ్యక్ష అంటే ఇన్సిడెంట్కు శుక్రవారం తెల్లవారుజామున జరిగితే గురువారం నవంబర్ 18వ తారీఖు గురువారం ఉదయం 8:30 గంటలకు అధ్యక్ష పించా ప్రాజెక్టు ఇన్ఫ్లో కేవలం 3845 క్యూసెక్స్ మాత్రమే అధ్యక్ష కానీ అదే రోజు అధ్యక్ష సాయంత్రం 6-8:30 గంటల ప్రాంతంలో ఇన్ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్లకు చేరింది అధ్యక్ష అధ్యక్ష గురువారం అధ్యక్ష ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు కడప జిల్లాలోని మొత్తం 51 మండలాల్లో కూడా సగటున 10.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష దీనికి తోడు అధ్యక్ష ఒకవైపున కడపలో 51 మండలాల్లో సగటున 10.7 సెంటీమీటర్ల వర్షపాతం కడపలో కనిపిస్తూ ఉంటే దీనికి తోడు అధ్యక్ష తిరుపతి సహా చిత్తూరు జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లో శేషాచల పర్వత శ్రేణికి వెనుకవైపున కురిసిన భారీ వర్షాలు వాటి వరద నీరు అంతా కూడా అధ్యక్ష చెయ్యేరు పరివాహక ప్రాంతానికి చేరుకుంది అధ్యక్ష మరోవైపు అధ్యక్ష పీలేరులో రాయచోటిలో కూడా అధిక వర్షం కురిసింది అధ్యక్ష ఇదంతా ఏకకాలంలోనే జరిగింది అధ్యక్ష జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు అయిన అన్నమయ్య బుగ్గవంక వెలుగల్లు చిత్రావతి మైలవరం గండికోటకు భారీగా నీరు వచ్చి చేరింది అధ్యక్ష అధ్యక్ష ఇంతకు ముందు చెప్పినట్టు అధ్యక్ష ఇది అనూహ్యమైన వర్షం అనూహ్యమైన వరద అధ్యక్ష అధ్యక్ష మామూలుగా అయితే అధ్యక్ష ఏడాది మొత్తం కురిసిన వర్షాలకు కూడా ఏడాదిలో కనీసం ఒక్కసారైనా కూడా పూర్తిగా నిండని జలాశయాలు మా పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష అలాంటి చోట 1-2 రోజుల కుంభవృష్టితో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన వారే ఊహించిన విధంగా వచ్చిన వరద బయటకు పోవడానికి గేట్లు కూడా సరిపోనంతగా రావటం వల్ల పించా అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలు తెగిపోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అదే రోజు రాత్రి అధ్యక్ష 1 గంట సమయానికి అన్నమయ్యలో ఇన్ఫ్లో 2.3 లక్షల క్యూసెక్స్ చేరింది అధ్యక్ష 1 గంట ప్రాంతానికి అన్నమయ్యలో ఇన్ఫ్లో నవంబర్ 19 అధ్యక్ష
శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్ఫ్లో రాత్రి 1 గంటకు 2.3 లక్షల క్యూసెక్స్ అయితే, అదే ఇన్ఫ్లో శుక్రవారం ఇన్ఫ్లో ఉదయానికి 5.5 గంటలకు 3.2 లక్షలకు దాటింది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పించా తెగిపోయి మొత్తం నీరంతా కూడా ఒకేసారి అన్నమయ్యకు రావడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం అధ్యక్ష, అంటే డిశ్చార్జ్ కెపాసిటీ ఫ్రమ్ అన్నమయ్య ప్రాజెక్ట్ అధ్యక్ష, 2 లక్షల 2 లక్షల 17 వేల క్యూసెక్స్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, 19వ తారీఖున తెల్లవారుజామున 3.2 లక్షల క్యూసెక్లు దాటింది అధ్యక్ష. అన్నమయ్య ప్రాజెక్టు కట్టిన తర్వాత కానీ, గత 50 సంవత్సరాల చరిత్రలో కానీ ఇంత నీరు ఎప్పుడూ కూడా రాలేదు అధ్యక్ష. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి తలెత్తింది అధ్యక్ష. అధ్యక్ష, ఏమాత్రం ఊహించలేని ఈ పరిస్థితుల్లో కూడా గంటల్లోనే జరిగిపోయిన ఈ పరిణామం సమయంలో కూడా, అర్ధరాత్రి సమయంలో కూడా జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి ఇదే విషయంలో అర్ధరాత్రి పూట కూడా ఏ రకంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది అన్న విషయం ఒకసారి వాళ్ళ పాంఫ్లెట్ పత్రికే ఈనాడు పత్రికల్లోనే వాళ్ళే ఏం రాశారో కూడా ఒకసారి చూడమని చెప్పి సభ్యులను అభ్యర్థిస్తున్నా అధ్యక్ష. గురువారం అర్ధరాత్రి దాటాక రెవెన్యూ అధికారులు చెయ్యరు, వరద చుట్టుముడుతోంది, అందరూ ఇళ్లపైకి వెళ్ళండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని చాటింపు వేయించారు. అప్పటికే వరద ముంచుకు వచ్చింది. రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం మట్టికట్ట వరద ఉధృతికి తెగిపోయింది అని మన ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పత్రికల్లో కూడా రాశారు అధ్యక్ష. ఏ రకంగా అర్ధరాత్రి వేళ అధికారులు వెళ్ళి ఏ రకంగా అప్రమత్తం చేశారు అన్నది కూడా వాళ్ళ రాతల్లోనే క్లియర్గా రాశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇందుకు సంబంధించిన వాస్తవాలు ఇవిగో అధ్యక్ష. అధికారుల అధ్యక్ష, ముందస్తుగానే అధ్యక్ష, 18వ తేదీ సాయంత్రం 6 గంటలకే అధ్యక్ష వరద ఈ స్థాయిలోకి 19వ తారీఖున తెల్లవారుజామున అయితే, అధికారులు ముందస్తుగానే 18వ తేదీ సాయంత్రం 6 గంటలకి అధ్యక్ష మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది అధ్యక్ష. వాలంటీర్లు, విఆర్ఓల నుంచి మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేశారు అధ్యక్ష. అన్నమయ్య కింద అధ్యక్ష కుడివైపు ఉన్న పుల్లపొత్తూరు, దిగుమందూరు, కేశాంబవరం, గండ్లూరు, హేమాద్రిపురం తదితర గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించారు అధ్యక్ష. విఆర్ఓల ద్వారా, సర్పంచుల ద్వారా అక్కడున్న వారందరినీ కూడా అప్రమత్తం కూడా చేశారు అధ్యక్ష. అధ్యక్ష, సుమారుగా 1250 కుటుంబాలను అప్రమత్తం చేశారు అధ్యక్ష. లోతట్టు ఉన్న సుమారు 400 కుటుంబాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. 900 మందిని రిలీఫ్ క్యాంప్స్కు తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే రాజకీయం చేస్తూ ఉన్నారు, అర్ధరాత్రి పూట కూడా అధికారులు ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం 6:30 నుంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా దాన్ని వక్రీకరించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తూ ఉంది. అధ్యక్ష, 19వ తారీఖున ఉదయం 6:30 గంటలకు అధ్యక్ష ఈ ప్రాంతంలో డ్యామ్ తెగిపోయింది అధ్యక్ష, అన్నమయ్య డ్యామ్. అధ్యక్ష, 18వ తారీఖు సాయంత్రం నుంచి యంత్రాంగం అధికారులు నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి వేల మందిని
ప్రాణాలను కాపాడారు అన్న సంగతి కూడా కనీసం వాళ్ళ క్రెడిట్ కూడా ఇవ్వకుండా రాజకీయాల కోసం బుడుద జల్లే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది ఎంత తప్పు అని చెప్పడానికి చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నందలూరు వద్ద బ్రిడ్జ్ పైనుంచి వెళ్తా ఉన్న 4 బస్సులు ముంపున గురై వీటిలో ఒక బస్సు 20 మీటర్ల కింద పడింది అధ్యక్ష. 10 మంది అన్ఫార్చునేట్గా మృత్యువాత పడ్డారు అధ్యక్ష. మిగిలిన బస్సులో ఉన్న 45 మందిని SDRF టీం కాపాడగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ఉన్న గ్రామంలో నదీ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న శివాలయంలో అధ్యక్ష కొంతమంది కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు అధ్యక్ష. ఈ 2 ఘటనల్లోనే అధ్యక్ష సుమారుగా 20 మంది వరకు మరణించడం, గల్లంతు కావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రయత్నాలు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నానికే హెలికాప్టర్లను కూడా చేర్చగలిగాం అధ్యక్ష. అధ్యక్ష, శుక్రవారం ఉదయం నుంచే ముంపు గ్రామాలకు తాగునీరు, ఆహారం అన్నీ కూడా అందించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, శుక్రవారం జరిగిన నష్టాన్ని నేను ఆ రోజే సమీక్షించడమే కాకుండా వెంటనే హెలికాప్టర్స్తో సహా సహాయక చర్యలకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా శనివారం నేను ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిరోజు ప్రధానంగా ఈ 4 జిల్లాల్లో మొత్తంగా రాష్ట్రమంతా కూడా జరిగిన నష్టాన్ని కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా, సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అధ్యక్ష నిరంతరాయంగా అంచనా వేస్తూ సహాయక చర్యలను పురమాయిస్తూ ముమ్మరంగా ఫాలోఅప్ జరుగుతూ ఉండేది అధ్యక్ష. అధ్యక్ష, అయినా విమర్శిస్తూ ఉన్నారు నేను గాలిలోనే వచ్చి గాలిలోనే పోతానని. అధ్యక్ష, నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని, తనను వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఆయన పోయింది దానికి ఆయన మాటలు మాట్లాడుతున్నది ఏంటి? నిజంగా ఆయన గారి సంస్కారానికి నా నమస్కారాలు అధ్యక్ష. అధ్యక్ష, కడప నా సొంత జిల్లా అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి మనిషి మీద మమకారం ఉండే మనిషిని నేను అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష నా సొంత జిల్లా మీద మరికొంత ఎక్కువగానే ప్రేమ ఉంటుంది, కానీ తక్కువే ఉండదు అధ్యక్ష. ఈ ప్రేమను కూడా అధ్యక్ష నేను ఏనాడు దాచుకోలేదు. కడప జిల్లా మీద నాకున్న ప్రేమను కూడా ఏ రోజు నేను దాచుకోలేదు అధ్యక్ష. ఎప్పుడు బాహాటంగానే చూపిస్తూ ఉంటా కూడా అధ్యక్ష. నేను ప్రత్యక్షంగా అధ్యక్ష అక్కడికి వచ్చి పర్యటన చేస్తానన్నప్పుడు అధ్యక్ష ఏం జరుగుతుందో సీనియర్ అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష. వెళ్ళాలి కదా, చంద్రబాబు నాయుడు గారు ఆ మాదిరిగా పోతా ఉన్నాడు కదా, బుడిదేస్తాడు, బండలేస్తాడు కదా, రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పి కూడా అన్నారు అధ్యక్ష. అంటే నాతో సీనియర్ అధికారులతో డిస్కషన్ కూడా చేశారు అధ్యక్ష. అధ్యక్ష, సీనియర్ అధికారులు నిజంగా కూడా ఏం చెప్పారు తెలుసా అధ్యక్ష? ఇప్పుడు సహాయం అందించడం, సహాయక పునరావాస చర్యలు ముఖ్యం కాబట్టి
జిల్లా యంత్రాంగాలు అందులో నిమగ్నమై ఉన్నాయి కాబట్టి సూపర్విజన్ కొరకు ప్రత్యేక అధికారుల్ని ఆ ప్రాంత మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని కూడా అక్కడికి పంపాం కాబట్టి సభకు హాజరు కావాల్సిన పని లేదు అక్కడే ఉండమని చెప్పాం కాబట్టి ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే జరిగేది ఏమిటి అని ఒకసారి నా కళ్ళకు కనపడేలా కూడా చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది దీనివల్ల సహాయక చర్యలు సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం సీఎం చుట్టూ మీడియా సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అదే ఇదే విషయం అధ్యక్ష అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇది నిజం అనిపించే అధ్యక్ష నిజంగా నాకు కూడా పోవాలనిపించింది కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం ఇది నిజం అనిపించే అధ్యక్ష నా పర్యటన 4 రోజులు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పర్యటన ఆగితే నష్టమా లేక సహాయ పనులు ఆగితే నష్టమా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష నేను అధ్యక్ష హుదూద్ వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి ఆపాను తితిలి వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి దారి మళ్ళించాను అని అప్పట్లో టీవీల్లో పత్రికల్లో రోజు కనిపించే పెద్ద మనిషి అధ్యక్ష ఆయన చేసినది ఏమిటి ఆ ప్రకటించిన అరకొర సహాయం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు అధ్యక్ష అప్పట్లో ఇటువంటి ప్రకటనలు చేసి హడావుడి చేసి డ్రామాలు చేసి అక్కడికి వెళ్ళిన అప్పట్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇక్కడ అందరం కూడా గమనించారు అధ్యక్ష పక్కన ఒరిస్సా కూడా ఉంది ఒరిస్సాలో కూడా విపరీతమైన ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి అధ్యక్ష ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కానీ నవీన్ పట్నాయక్ గారిని ఎప్పుడైనా వరద ప్రాంతంలో ఎప్పుడైనా కనిపించాడా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష ఎందుకు వెళ్ళారు తెలుసా అధ్యక్ష కారణం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పనుల మీద సహాయక చర్యల మీద ఫోకస్ తప్పి సీఎం గారు వస్తూ ఉన్నారు కాబట్టి సీఎం గారి పర్యటన మీద ధ్యాస పెట్టడం సీఎం గారి చుట్టూ అధికారులు తిరగడం సీఎం గారి చుట్టూనే మీడియా ఉండడం అన్నీ కూడా అదే పరిస్థితిలో జరుగుతాయి కాబట్టి పర్యవేక్షణ అనేది లేకుండా పోయి సహాయం అనేది వెనకడుగు వేస్తుందనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా కనిపించారు అధ్యక్ష ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే అధ్యక్ష పనులు జరిగించడం పనులు జరుగుతూ ఉన్నాయా లేదా అని పర్యవేక్షించడం పనులు జరిగేదానికోసం ఏమేం చేయాలనో ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో అవన్నీ కూడా ఒకవైపున ఇస్తూ ఒకవైపున రివ్యూలు తీసుకుంటూ ఒకవైపున ఏం జరుగుతూ ఉందని ఆదేశాలు ఒకవైపున ఇస్తూ మరోవైపున పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను జిల్లాకు ఒకరిని పంపించడం జిల్లాకు సంబంధించిన మంత్రులను కూడా అక్కడే ఉండిపోమని చెప్పడం స్థానిక ఎమ్మెల్యేను కూడా అక్కడే ఉండిపోవడం చెప్పడం అందరూ కూడా సూపర్విజన్ అనే దాంట్లో నిమగ్నం అవుతారు ఆ సూపర్విజన్ ఎందుకు అవసరం అని అంటే అధ్యక్ష వీళ్ళు చేస్తూ ఉన్నది క్వాలిటీతో పని జరుగుతూ ఉందా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేయడం కోసం ఇలా ప్రతి జరుగుతూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆదేశాలు ఇస్తూ కరెక్ట్గా చేయగలిగితే
రిజల్ట్ బెటర్గా ఉంటుంది అన్నది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒకవైపున ఇది చేస్తూనే మరోవైపున ఇంతకుముందే నేను చెప్పాను కడప జిల్లా నా ప్రాంతం అని ఖచ్చితంగా అక్కడికి ఖచ్చితంగా పోతాను అధ్యక్ష. కాకపోతే సహాయ చర్యలకు అంతరాయం కలిగించే విధంగా కాదు, సహాయ చర్యలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి బాగా చేశామా లేదా మా అధికారులు బాగా చూసుకున్నారా లేదా అని మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటా. ఖచ్చితంగా ఇంకా ఏదైనా సరిదిద్దాల్సింది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుతా కూడా అధ్యక్ష. అధ్యక్ష నేను ప్రత్యక్షంగా అధ్యక్ష అక్కడికి వెళ్ళకపోయినా కూడా అధ్యక్ష పించ అన్నమయ్య వరదల ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కువగా దెబ్బతిన్న నాలుగు జిల్లాల్లో కానివ్వండి అధ్యక్ష, ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు ఏం చేసిందో క్లుప్తంగా ఈ సభ ముందు తద్వారా ప్రజల ముందు ఉంచాలనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. నాలుగు జిల్లాల్లో అధ్యక్ష, 119 మండలాల్లో అధ్యక్ష వరదల ప్రభావం ఉంది అధ్యక్ష. ఇందులో అధ్యక్ష చిత్తూరులో 66, అనంతపురంలో 62, కడపలో 48, నెల్లూరులో 23 మండలాలు అధ్యక్ష ప్రభావితమయ్యాయి. మొత్తంగా అధ్యక్ష 1990 గ్రామాల మీద ప్రభావం ఉంది అధ్యక్ష. ఇందులో 211 గ్రామాలు ముంపుకు గురయ్యాయి అధ్యక్ష. వరద వల్ల మొత్తంగా అధ్యక్ష 44 మంది దురదృష్టవశాత్తు మరణించారు, గల్లంతైన వారి సంఖ్య మరో 16 మంది అధ్యక్ష. అధ్యక్ష పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు 1169 కాగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు 5434 అధ్యక్ష, పాక్షికంగా దెబ్బతిన్న గుడిసెలు 604 అధ్యక్ష. అధ్యక్ష ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో అధ్యక్ష సహాయక పునరావాస కార్యక్రమంలో NDRF SDRFకు చెందిన 25 టీమ్స్ అధ్యక్ష, 2 హెలికాప్టర్ల అధ్యక్ష, 22 బోట్ల అధ్యక్ష, 560 మంది సిబ్బంది పూర్తిగా పాల్గొనేట్టుగా సూపర్వైజ్ చేసి అక్కడ ఉండేట్టుగా చూశాం అధ్యక్ష. అధ్యక్ష మొత్తంగా 79,590 మందిని అధ్యక్ష సురక్షిత ప్రాంతాలకు తరలించాం అధ్యక్ష. మామూలు నెంబర్స్ కాదు అధ్యక్ష, అక్షరాల 79,590 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అధ్యక్ష. అధ్యక్ష 319 తాత్కాలిక క్యాంపులు అధ్యక్ష, ఒక క్యాంపు, 2 క్యాంపులు, 10 క్యాంపులు కాదు అధ్యక్ష, 319 క్యాంపులు అధ్యక్ష ఏర్పాటు చేసి అందులో 79,590 మందికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరపున అధ్యక్ష చేయవలసిందంతా కూడా వెంటనే తక్షణ సహాయం కింద కలెక్టర్లకు డబ్బుల కొరత ఎక్కడా కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళ అకౌంట్లో లేక 84 కోట్లు ఆయా జిల్లాలకు విడుదల చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 4 జిల్లాల్లో అధ్యక్ష కరెంటు సరఫరాను అధ్యక్ష నిన్నటికే 100% పునరుద్ధరించేశాం అధ్యక్ష. అధ్యక్ష పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ కూడా అధ్యక్ష సూపర్వైజ్ చేసేందుకు జిల్లాకు ఒక స్పెషల్ IAS ఆఫీసర్ను, జిల్లా మంత్రులను, స్థానిక ఎమ్మెల్యేలను కలెక్టర్లతో అనుసంధానమై పూర్తిగా రంగంలోకి దింపడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఒక కంట్రోల్ రూమ్ వెంటనే ఏర్పాటు చేసే దిశగా, ఆ కంట్రోల్ రూమ్కు మళ్ళీ మనం ఇచ్చే నెంబర్ తెలియడంలో మళ్ళీ ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఒక నెంబర్ జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఇవ్వడమే కాక మరో నెంబర్ 104 ఆల్రెడీ అందరికీ నానుడులో ఉన్న నెంబర్ కాబట్టి 104 కూడా ఫిర్యాదులు చేసుకునే విధంగా, ఫిర్యాదులు చేసే విధంగా ప్రతి జిల్లాకు ఇంకొక ఎక్స్క్లూజివ్ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇవ్వడమే కాకుండా ఈ నెంబర్ 104 కూడా యాడ్ చేసి టోటల్గా కంట్రోల్ రూమ్ 24/7 అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అక్షరాల
95,949 వరద బాధిత కుటుంబాలకు అధ్యక్ష నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా పూర్తి చేశాం అధ్యక్ష. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ 2,000, 3,000, 4,000 కాదు అధ్యక్ష, ఏకంగా 95,949 మంది అధ్యక్ష వరద బాధిత కుటుంబాలకు అధ్యక్ష నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా పూర్తి చేశాం. వరద బాధిత కుటుంబాలకు అధ్యక్ష ఈ 95,949 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, ఈ 95,949 మంది కుటుంబాలకు సంబంధించిన 2,000 రూపాయల అదనపు సహాయం కూడా పూర్తిగా 100% ఇచ్చడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా బాబు గారి అధ్యక్ష తన హయాంలో ఏ ఒక్క సందర్భంలో అయినా అధ్యక్ష ఇంత మానవత్వం చూపారా అని చెప్పి ఒక్కసారి ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కూడా ఆ బియ్యము ఆ 25 కేజీలు బియ్యం ఇస్తేనే గొప్ప సంగతి అని చెప్పి ఫీల్ అయిపోయే రకం అధ్యక్ష. అలాంటిది బియ్యము రేషను ఆయిలు ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి 2,000 రూపాయల చేతిలో పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది పూర్తిగా కంప్లీషన్ కూడా అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, సహాయక శిబిరాల్లో ఉన్న వారంతా కూడా అధ్యక్ష తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, సహాయక శిబిరాల్లో ఉన్న వారికి ఆహారము నీరు ఇటువంటి సదుపాయాలలో కూడా పూర్తిగా క్వాలిటీని మానిటర్ చేసేందుకోసం ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. క్వాలిటీ మానిటర్ చేస్తూ వారికి క్వాలిటీతో కూడిన ఫుడ్ వాటరు సౌకర్యాలు కల్పించడమే కాకుండా వరదల్లో మునిగిపోయిన ఆ బాధితులకు తోడుగా ఉండేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతుల్లో మరో 2,000 రూపాయలు డబ్బు కూడా ఇచ్చి చిరునవ్వుతోనే వాళ్ళ ఇంటికి పంపించే కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఫైర్ సిబ్బంది సహాయాన్ని కూడా వీళ్ళకి అందుబాటులోకి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లకు వాళ్ళ ఇళ్లకు శుభ్రం చేసేదానికి సహాయకరంగా ఉండేట్టుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అన్ని త్రాగునీటి పథకాలు కూడా పునరుద్ధరిస్తున్నాం అధ్యక్ష. మంచినీటికి ఇతర అవసరాలకు ఇబ్బంది లేకుండా ఈ లోపల ఎందుకంటే రిజర్వాయర్లులే వెళ్ళిపోయాయి కాబట్టి ఆ రిజర్వాయర్ల ఆధారంగా చాలా గ్రామాలు డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ ఆధారపడి ఉంది అధ్యక్ష. అది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూసుకునే దానికోసం ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ట్యాంకర్ల ద్వారా నీరు ఇప్పటికే సరఫరా చేస్తూ ఉన్నాం. రాజంపేటలో అయితే 36 బోర్లను ఐడెంటిఫై చేయడము అందుబాటులోకి తీసుకొని రావడము వాటి ద్వారా నీటిని పంపిణీ కూడా చేసే కార్యక్రమానికి కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు అధ్యక్ష వరదల కారణంగా అధ్యక్ష మరణించిన వారికి అధ్యక్ష వారికి కూడా హ్యుమానిటేరియన్గా 5,00,000 రూపాయలు కూడా అధ్యక్ష శరవేగంగా అందించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంత ఫాస్ట్గా ఎప్పుడూ కూడా చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేవు అధ్యక్ష. చనిపోయిన వాళ్ళే కాదు అధ్యక్ష, గల్లంతై ఆచూకీ లభ్యం కాని వారి విషయంలో కూడా అధ్యక్ష ఎఫ్ఐఆర్ స్థానిక విచారణ ఫాస్ట్గా జరిపించేసి వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా మళ్ళా 5,00,000 రూపాయలు వాళ్ళకు కూడా 100% పూర్తి చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కార్యక్రమం అధ్యక్ష గతంలో ఇదే కార్యక్రమం అధ్యక్ష కనీసం ఒక నెలన్నా పట్టేది అధ్యక్ష. గల్లంతైన వాళ్ళకైతే పాపం, గల్లంతైన వారికి పాపం ఒక రూపాయి కూడా డబ్బు కూడా వచ్చేది కాదు అధ్యక్ష. గతంలో నెలబట్టేది ఈరోజు వారం తిరక్క మునిపే చేతిలో పెట్టడమే కాకుండా గల్లంతైపోయిన వారికి కూడా ఈరోజు అదే వారంలోపే డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంతకుముందు ఇదే కార్యక్రమం నిలబట్టేది అధ్యక్ష. గల్లంతైన వారిని అయితే పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. లభ్యమైన మృతదేహాలను వెంటనే గుర్తించడమే కాకుండా
యంత్రాంగం ఆ దేహాలను వెంటనే వారి కుటుంబాలకు కూడా అందించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష వరదల్లో అధ్యక్ష చిక్కుకుపోయిన ప్రాంతాలన్నింటిలో అధ్యక్ష అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా సన్నద్ధం చేశాం అధ్యక్ష. అధ్యక్ష అక్షరాల 653 మెడికల్ క్యాంప్స్ అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, 653 మెడికల్ క్యాంప్స్ వన్ వీక్లో కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అధ్యక్ష. వన్ వీక్ లోపలనే 653 మెడికల్ క్యాంప్స్ గ్రౌండ్ మీద ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష చనిపోయిన పశువులకు కూడా సైతం అధ్యక్ష దాదాపుగా 5286 పశువులు అధ్యక్ష చనిపోవడం జరిగితే వాటికి కూడా పరిహారం ఏదైతే వాటికి ఇచ్చే పరిహారం కూడా అధ్యక్ష ఈరోజు సాయంత్రానికి పూర్తిగా కంప్లీట్ కూడా అయిపోతుందని కూడా అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష గతంలో ఈ పశువులకు సంబంధించిన సహాయం అందించడానికి గతంలో ఎన్ని రోజులు పట్టేదో తెలుసా అధ్యక్ష? 6 నెలలు కనీసం అంటే పట్టేది అధ్యక్ష. అలాంటిది ఈరోజు వారం తిరక్క మునిపే పశువులకు కూడా 5286 పశువులకు కూడా ఈరోజు కాంపెన్సేషన్, ఆ పశువుల యజమానులకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం కూడా అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష పశువులకు అధ్యక్ష వ్యాక్సినేషన్, పశువులు చనిపోకూడదు, పశువులు బ్రతకాలి, పశువులు బాగుండాలి అనే ఉద్దేశంతో పశువులకు వ్యాక్సినేషన్ కూడా అధ్యక్ష ఇప్పటికే 42,165 పశువులకు ఇప్పటికే శరవేగంగా వ్యాక్సినేషన్ కూడా పూర్తయిపోయింది అధ్యక్ష. మిగిలిన పశువులకు శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష పశువుల గురించి చనిపోతే వాళ్ళకి యజమానులకు డబ్బులు ఇవ్వడం దగ్గర నుంచి, పశువులకు వ్యాక్సినేషన్ ఇచ్చి కాపాడాలనే దగ్గర నుంచి, పశువులకు దానా కూడా దొరక్క ఇబ్బంది పడే పరిస్థితి కూడా పశువులకు రాకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికే 544 మెట్రిక్ టన్నులు ఇప్పటికే దానాను డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. మిగిలిన పశువులకు కూడా శరవేగంగా దానా కార్యక్రమాన్ని కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఉట్టి పశువులకు సంబంధించే అక్షరాల వెటర్నరీ హెల్త్ క్యాంప్స్ 232 జరిపామని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అంటే ఏ స్థాయిలో పశువుల మీద కూడా ధ్యాస పెట్టామని చెప్పి వేరే చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష. అధ్యక్ష పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని కూడా కంప్లీట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష పార్షలీ డ్యామేజ్డ్ అధ్యక్ష 5434, ఫుల్లీ డ్యామేజ్డ్ అధ్యక్ష 1169, వీరికి అధ్యక్ష థ్యాచ్డ్ హౌస్ అయితే 3200, పక్కా ఇండ్లు అయితే, పక్కా ఇండ్లు పార్షలీ డ్యామేజ్డ్ అయితే 5200, ఫుల్లీ డ్యామేజ్డ్ అయితే 95,100. అధ్యక్ష వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం వెంటనే ఇచ్చేసేయడం కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. అందరికీ కూడా ఈ ఫుల్లీ డ్యామేజ్డ్ హౌస్ వాళ్ళకైతే అందరికీ కూడా 95,100 ఇవ్వడమే కాకుండా అందరికీ 180,000 రూపాయలతో కొత్త హౌస్ శాంక్షన్ పత్రాలను కూడా వాళ్ళ చేతుల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇదే కార్యక్రమం అధ్యక్ష గతంలో బాబు గారి హయాంలో కనీసం 3-4 నెలలు తక్కువ లేకుండా కనీసం పట్టే కార్యక్రమం ఈరోజు వారం తిరక్క మునిపే ఈ పరిహారం ఇవ్వడమే కాకుండా అందరికీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన ఇళ్ళకు 180,000 రూపాయల హౌస్ పట్టా కూడా చేతిలో పెట్టడం జరుగుతూ ఉంది, పూర్తి పరిహారం ఇవ్వడమే కాకుండా. అధ్యక్ష పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా అధ్యక్ష ఎన్యూమరేషన్ కూడా వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది అధ్యక్ష. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగానే ఒక ఇవ్వడానికి తోడుగా నిలబడడానికి మన ప్రభుత్వం ఒక విధానంగా ఒక పాలసీగా తీసుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. అదే దిశగానే ఎన్యూమరేషన్ పూర్తి చేయడం, సోషల్ ఆడిట్కి అది పెట్టడం, గ్రామాలలో ఎవరైనా కూడా వాళ్ళ పేర్లు ఏదైనా మిస్ అయిపోతే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయించుకునే వెసులుబాటు కూడా
ఆర్వీకేలోనే గ్రామ సచివాలయాల్లోనే దాన్ని డిస్ప్లే చేయడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వేగవంతంగా వాళ్ళకు రావాల్సిన పరిహారం కూడా వెంటనే వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి వెంటనే నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఈ నివేదికలు అందిన వెంటనే అంచనాలు వేసి ప్రాధాన్యత పనులుగా వీటికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం అధ్యక్ష. నెల రోజుల్లోగా శాశ్వత మరమ్మతులు పనులు మంజూరు అయ్యేలా కార్యాచరణ చేయాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరిగేలోగా అధ్యక్ష, రవాణాకు ఇబ్బంది రాకుండా తాత్కాలిక పనులు చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పటికే ముమ్మరంగా కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చెరువులు గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు అధ్యక్ష, ఇప్పటికే 882 చోట్ల ఎక్కడైతే బ్రీచెస్ జరిగాయో అందులో 267 బ్రీచ్లు పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి అధ్యక్ష. మిగిలిన చోట వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పనులు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా రెండు మాటలు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇలాంటి ప్రమాదాలను ఘటనలను అధ్యక్ష శాశ్వతంగా తక్కువ చేయడానికి ఇటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో చిన్న పెద్ద ఇటువంటి అన్ని రిజర్వాయర్లు కూడా గేట్లున్న ప్రతి రిజర్వాయర్ కూడా చిన్నది కానీ పెద్దది కానీ గేట్లున్న ప్రతి రిజర్వాయర్ని కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో కూడా ఉత్పన్నమైనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్రతి చిన్న ప్రతి పెద్ద ప్రతి గేట్లున్న రిజర్వాయర్లకు కూడా అధ్యక్ష ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఆటోమేటిక్గా రియల్ టైంలో ఉన్న నీళ్లను ప్రవాహాన్ని ఇవన్నీ కూడా మానిటర్ చేసేట్టుగా వాటికి సంబంధించిన ఆటోమేషన్ కూడా రివర్గే ఆటోమేషన్ కూడా వాటర్ గేజెస్ కూడా రివర్లలో పూర్తిగా పెట్టి రిజర్వాయర్లలో పూర్తిగా పెట్టి రియల్ టైం ఆన్లైన్ ఆటోమేటెడ్గా డేటా పూర్తిగా వీళ్ళకి వచ్చేట్టుగా కంట్రోల్ రూమ్ ఒకటి ఈఎన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసేట్టుగా కార్యాచరణ కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం అయింది. ఉన్న రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్ట్రెంగ్త్ వాటికి సంబంధించిన కెపాసిటీ ఒకవేళ వాటి విషయంలో ఏదైనా పాత రిపోర్ట్స్లో ఏదైనా సలహాలు సూచనలు గతంలో ఏదైనా టెక్నికల్ కమిటీస్ ఇచ్చిందంటే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా అధ్యయనం చేసి చిన్న రిజర్వాయర్ దగ్గర నుంచి పెద్ద రిజర్వాయర్ల దాకా గేట్లున్న ప్రతి రిజర్వాయర్ను కూడా వీటికి సంబంధించిన కాంక్రీట్ మెజర్స్ తీసుకునే దిశగా సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష అక్రాస్ ఆల్ ద రివర్స్. ఎందుకనంటే ఇది పర్మనెంట్గా కూడా జరగాల్సిన కార్యక్రమం, గతంలో ఇగ్నోర్ చేయబడ్డ కార్యక్రమం. ఎందుకనంటే అధ్యక్ష, ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉందంటే అధ్యక్ష, ఇదే అన్నమయ్య రిజర్వాయర్ కెపాసిటీ డిశ్చార్జ్ కెపాసిటీ 217,000 ఉంది. ఈ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచండి అని చెప్పి 2017 నివేదికలు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి మన కళ్ళ ఎదుటనే కనపడిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇటువంటి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ పర్మనెంట్గా వీటికి సొల్యూషన్స్ ఇచ్చే దిశగా అడుగులు వేసే కార్యక్రమం చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం అధ్యక్ష. ఈరోజు ఎలా వీళ్ళు వక్రీకరిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఆయన అఫీషియల్ పాంప్లెట్ పేపర్ ఈనాడు ఎలా వక్రీకరిస్తారని చెప్పి ఈరోజు ఒక ఫోటో ఉంది అధ్యక్ష. ఇక్కడ ఈరోజు పొద్దున్న ఫ్రంట్ పేజీలో ఒక ఫోటో కూడా వేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు తన ఇంట్లో పరిస్థితిని వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామ మహిళ అని చెప్పి ఈరోజు ఈనాడులో వేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది అధ్యక్ష పక్కా ఇల్లు అధ్యక్ష. ఇది వాళ్ళ ఇల్లు అధ్యక్ష. ఆ ఇంటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ అధ్యక్ష. ఆ ఎక్స్టెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా నిల్చొని
పాకలు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష, దీని గురించి చేస్తూ వాళ్ళకు కూడా అధ్యక్ష ఇవ్వాల్సిన ప్రతి పేమెంట్ అధ్యక్ష. అధ్యక్ష పాత్ర మన్నెమ్మ వైఫ్ ఆఫ్ సీనయ్య 22 సంవత్సరాలు గంగపట్నం గ్రామము ఇందుకూరుపేట మండలం అధ్యక్ష. 24/11/2021 ₹2,000 గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా వరదలు తుఫాన్లు వస్తే ఎప్పుడు డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బియ్యం ఇస్తేనే చాలా గొప్ప అని అనుకునేవాడు. అలాంటిది బియ్యాలు గీయాలి, అలాంటిది బియ్యాలు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష 24/11/2021 ₹2,000 డబ్బు ఇవ్వడం జరిగింది. 25/11/2021 ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడము జరిగింది. ఇదే నెల్లూరు జిల్లాలో అధ్యక్ష 26/11/2021 ₹4,200 డబ్బు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇల్లు ఆల్రెడీ ఉంది కాబట్టి అధ్యక్ష షీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పక్కా హౌస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ ఫోటోలో చూపించినట్టుగా అది ఈ ఇంటి ముందరున్న భాగం అధ్యక్ష. కాబట్టి ఆవిడకు సంబంధించిన ప్రతి రావాల్సిన ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఏ సిఫార్సు లేదు అధ్యక్ష. ఆవిడ గురించి ఎవరు చెప్పింది లేదు, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఆవిడ దగ్గరికి పోయింది లేదు. అయినప్పటికీ కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత ఫాస్ట్గా జరిగింది అని చెప్పడానికి అధ్యక్ష 24/12/2021 ₹2,000 డబ్బు, 25/12/2021 ఎసెన్షియల్ కమోడిటీస్కి సంబంధించి పూర్తి చేసేయడము, 26/12/2021 ₹4,200 డబ్బులు ఇస్తూ రిసీట్ కూడా అన్నీ కూడా పూర్తిగా ఇచ్చేయడము, ఒక రికమెండేషన్ లేదు, ఎవరు సిఫార్సు లేదు, చంద్రబాబు నాయుడు అక్కడికి పోయింది లేదు, ఆవిడ ఏ పార్టీ అని చెప్పి అడిగింది లేదు అధ్యక్ష. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తాం అన్న దానికి నిదర్శనం అధ్యక్ష. ఇవన్నీ వాళ్ళకు అందాయని మంచి జరిగిందని మాత్రం ఎక్కడా కూడా అదే ఈనాడు దినపత్రికలు ఎక్కడ రాయరు అధ్యక్ష. కేవలం ఎలా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలా, ఎలా ప్రభుత్వం మీద బండ చేయాలా, బురద జల్లాలని మాత్రమే అదే ఈనాడు పత్రికల్లో పతాక శీర్షికల్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి రాస్తారు అధ్యక్ష. ఇవి వాస్తవాలు. ఇక నెల్లూరు టౌన్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. పోయి వెళ్ళాడంట టౌన్లోకి, చెప్పు వాసన నువ్వే చెప్తే బెటర్గా ఉంటుంది, చెప్పు కానీ చెప్పు నేను నిన్న నెల్లూరులో పాపం చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తూ ఆయన నెల్లూరు టౌన్లోకి వచ్చి కొన్ని సెంటర్లో మీకేమైనా అందినియా అని అంటే మొత్తం అందిని అనగానే వాళ్ళ నాయకుని పిలిచి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతాం. అంటే ఇవ్వని చోట తీసుకురాపోవాలి కానీ నిన్ను ఎందుకు ఇచ్చిన దగ్గర తీసుకొచ్చారు అంటున్నారు. అసలు మొత్తం ఇచ్చున్నారు అధ్యక్ష, టోటల్గా 100% ఇచ్చున్నారు. అతను ఏం మాట్లాడే పరిస్థితి లేక అసెంబ్లీ నన్ను ఇది చేశారు అవి చేశారు అవి మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఓదార్చమని అడుగుతున్నాడు. అక్కడ ప్రజలను ఓదార్చే పరిస్థితి లేదు, అక్కడ ఆయన ఓదార్చాలని చెప్పి అడుగుతున్నారు ప్రజల్ని. అదే అధ్యక్ష ఆయన చేసినట్టు కార్యక్రమం అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అధ్యక్ష, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మైండ్ పోయింది అధ్యక్ష. అక్కడికి వచ్చి ప్రజలు నన్ను ఓదార్చని అడుగుతాడు, మళ్ళీ అక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని అక్కడ సోమశిల డ్యామ్ బ్రిడ్జ్ అయింది మొత్తం గల్లంత అయిపోతుందని చెప్పి ప్రచారం చేపిస్తారు, గందరగోళం చేస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా మా మంత్రిని ఆపారని చెప్పి పేపర్లో రాపిస్తాడు అధ్యక్ష ఏబిఎన్లో, ఎక్కడా లేదు అధ్యక్ష. అది అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరు కూడా అన్ని రకాలుగా అందిని అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మొత్తం
అధికార యంత్రాంగం మొత్తం ఇచ్చేశారు అధ్యక్ష. దాంట్లో సంబంధించి ఒక సిఆర్ఎఫ్ జమాన్ కూడా చనిపోయాడు అధ్యక్ష. అక్కడ అది ఒకసారి అది కూడా సీఎం గారు కూడా చెప్పాడు కదా సార్, దానికి 25 లక్షల రూపాయలు కూడా డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఐ కంక్లూడ్ మై స్టేట్మెంట్ అధ్యక్ష. ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. కన్క్లూజన్ వాస్ పర్ఫెక్ట్ ఇచ్చారు సార్. ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రజలకు జరగాల్సిన మంచి జరుగుతూ ఉందా లేదా, మోస్ట్ ఎఫిషియంట్ పద్ధతిలో జరుగుతూ ఉందా లేదా, సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరు మిస్ అవుట్ కాకుండా జరుగుతూ ఉందా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అధ్యక్ష. లీడర్ అనేవాడు చేయాల్సిన పని ఏమిటి అని అంటే అధ్యక్ష, అక్కడికి వెళ్ళి డ్రామాలు చేయడం కాదు అధ్యక్ష చేయాల్సింది. లీడర్ అనేవాడు చేయాల్సింది ఏంటంటే అది కరెక్ట్గా జరుగుతూ ఉందా లేదా అని చెప్పి జరిగిచ్చేట్టుగా చేయడం లీడర్ చేయాల్సింది. దిస్ ఐ కన్క్లూడ్ మై స్టేట్మెంట్.